బిగ్ బ్రేకింగ్ అందుతుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవితకి తిహార్ జైలుకి వెళ్ళబోతోంది ఏప్రిల్ తొమ్మిది వరకు రిమాండ్ విధించింది కోర్టు దీనికి సంబంధించి మనతో పాటు విశ్వాసంలో పాల్గొంటున్నారు డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం నమస్కారం డివిఎస్ గారు నమస్తే సార్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఒక పరిణామం సంభవించింది ఈరోజు ఎవరైతే కవితకి ఏప్రిల్ తొమ్మిది వంద వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది అంటే నార్మల్గా మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కుమార్తె కవిత తొమ్మిదో తారీఖు దాకా మళ్ళీ బయటకు వచ్చే అవకాశం లేదు ఇప్పుడు ఆల్రెడీ వారం రోజుల నుంచి ఆమె ఈడీ కస్టడీలో ఉన్నారు ఉన్నారు ఈరోజు ఈడీ ప్రొడ్యూస్ అనమాట ఈడీ ఇంకా ఐదు రోజులు కస్టడీ అడిగినట్లుగా ఉంది ఆ ఈడీ కస్టడీకి ఇవ్వడానికి కోర్టు నిరాకరించి జుడిషియల్ కస్టడీకి ఇచ్చింది జ్యుడిషియల్ కస్టడీకి ఆమె తిహార్ జైల్కి తరలించడం ఏదో జరుగుతుందనమాట ఇప్పుడు ఈ వారం రోజుల ఈడీ కస్టడీలో డ్రిల్లింగ్ జరిగింది ఏది ఆమెని ముఖాముఖి ప్రశ్నలు అడిగారు మిగతా నిందితులతో కలిపి ప్రశ్నలు అడిగారు అనేది మనం మీడియాలో చూసాం ఓకే ఏది ఇంటరాగేషన్ కూడా చాలా తీవ్రంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి కవిత దర్యాప్తుకు సహకరించలేదు ఆమె ఇస్తున్నటువంటి సమాధానాల పట్ల ఈడీ సంతృప్తిగా లేదు కాబట్టి మరిన్ని రోజులు కస్టడీ అడిగిందా దానికి కోర్టు నిరాకరించింది అనే దాంట్లో నిన్న కూడా ఆమెను అడిగిన ప్రశ్నల్లో ఆ మేక శరణ్ గురించి ఆ మేనలుడు కవిత మేనలుడు పాత్ర గురించి కొత్తగా ప్రశ్నించడం దీనిలో అతను ఎంత మేరకు ఇన్వాల్వ్ అయ్యాడు అసలు ఈ డబ్బు లావాదేవీలు ఏది ఇప్పుడు ఈ వంద కోట్లు అన్నారు కదా ఇవి ఎవరి నుంచి ఎవరికి వెళ్ళాయి ఎప్పుడెప్పుడు వెళ్ళాయి ఎలా వెళ్ళాయి ఈ డబ్బుల లావాదేవీల గురించి తర్వాత మరో అంశం ఏంటంటే కవిత కవిత భర్త అనిల్ కవిత పిఎఫ్ ఫోన్లు మూడు ఫోన్లు కూడా అందులో డాటా మరి ఆమె ముందు పెట్టి వాటి గురించి కూడా ప్రశ్నించినట్టుగా మనం ఇవాళ మీడియాలో చూసేసాము అసలు ఈ ఫోన్ లేదా ఇక్కడ పెద్ద గోళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నూట డెబ్బై పైగా ఫోన్లు ధ్వంసం అయినట్టు ఇప్పటికీ ఇప్పుడు మన గత ఆరు నెలలుగా జైల్లో ఉన్నటువంటి మనీష్ సిసోడియా ఢిల్లీ డిప్యూటీ సీఎం ఆయన కూడా రెండు మూడు ఫోన్లు ఆయన ధ్వంసం చేశానని ఆయనే ఒప్పుకున్నట్టుగా కూడా మనం చూసాం ఏది ఈ వాంగ్మూలం వీటిల్లో మీడియా కథనాల ప్రకారం కవిత కూడా పదహారు ఫోన్లు ధ్వంసం చేసిందనో మార్చిందనో మనం చార్జ్షీట్ లో వాటిల్లో చూసాం ఏది ఆమె గతంలో విచారణకి వెళ్ళినప్పుడు కూడా ఒక ట్రే లో ఫోన్లు పెట్టుకుని వెళ్ళింది ఇవి తన ఫోన్లు అంటూ అందరికి మీడియా కూడా చూపించింది కవర్లో ఇప్పుడు నిన్న కూడా ఈడీ ఇంట్లో జరిగిన సోదాల్లో ఏది ఆ కేటీఆర్ అబ్జెక్ట్ చేసినప్పుడు అప్పుడు కూడా ఒక ఐదు ఫోన్లో ఏమో స్వాధీనం చేసుకున్నారని కూడా మనం చూసాం ఈ ఫోన్లలో సమాచారం ఇవాళ వీళ్ళ మెడకి చుట్టుకుంది పరిస్థితుల్లో వాట్సాప్ కాల్స్ ఆ చాటు అందులో కూడా సౌత్ గ్రూప్ అనే ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవటం ఇప్పుడు వీళ్ళల్లో ఈ పదహారు మందిని అరెస్ట్ చేశారు ఇప్పటి వరకు వీళ్ళందరినీ కూడా చూసినట్లయితే ఇప్పుడు సమీర్ మహేంద్ర ఆ మద్యం వ్యాపారితో కవిత రిలేషన్స్ ఆ ఫోన్స్ వీటన్నిటి గురించి కూడా నిన్న మనం మాట్లాడిన ఆ ప్రశ్నల్లో మనం చూసాం మీడియాలో కథనాలన్నీ కూడా ఈ విధంగా ఉన్నప్పుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి మాగుంట రాఘవ రెడ్డి శరత్ చంద్రారెడ్డి ఈ సౌత్ గ్రూప్ ఇదంతా కూడా వీళ్ళంతా అప్రూవర్లుగా మారడం ఏంటి వాళ్ళు కవిత పాత్ర గురించి వాళ్ళు ఇచ్చినటువంటి సాక్ష్యాలు కానీ ఆధారాలు కానీ ఇప్పుడు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె చుట్టూతోనే ఇవాళ ఢిల్లీ మద్యం స్కామ్ తిరుగుతుంది ఇప్పుడు నిన్న కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఢిల్లీ సీఎం దేశంలో ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ కావడం అనేది ఇదే తొలిసారి అనమాట ఇంతకుముందు ముఖ్యమంత్రులు అరెస్ట్ అయినా వాళ్ళు అరెస్ట్ కాబోతున్న సమాచారం ముందే తెలుసుకుని రాజీనామా చేసి వాళ్ళ ప్లేస్లో ఇంకొకళ్ళు కూర్చోబెట్టి సహకరించారు ఆ సహకారం కూడా కేజ్రీవాల్ సిద్ధంగా లేకుండా ఇంకా నేను ముఖ్యమంత్రిగా కొనసాగుతూ జైలు నుంచే తను పాలి ఒక రాంగ్ సిగ్నల్స్ పంపుతున్న పరిస్థితి అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆయన సక్సేన ఆయన సృష్టించినటువంటి ఆ ప్రకంపనలు ఇవాళ మూడు రాష్ట్రాలు మూడు అధికార పార్టీలు ఢిల్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆ వైసీపీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీల యొక్క ఇన్వాల్వ్మెంటు మంత్రులు డిప్యూటీ సీఎం ఏ జైలుకి వెళ్ళిన పరిస్థితి సీఎంఏ జైలుకి వెళ్ళిన పరిస్థితి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ అవినీతి కుంభకోణాల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నాడు దట్టు ఆయనకు లొంగనటువంటి ప్రతిపక్షాలు బీజేపీకి కొరుకుడుబడినటువంటి పార్టీల అంతు తేల్చడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్టుగా కనపడుతుంది అవినీతి కుంభకోణాల్లో చిక్కుకోవడం అది వీళ్ళ తప్పు అవును ఏం ఏం చేయలేరు వీళ్ళ జుట్టు మోడీ చేతిలో పెట్టిన తర్వాత మళ్ళా వీళ్ళు బెసిగితే మరి ఆయన జుట్టు బిగించుకుంటూ ఉంటాడు వీటన్నిటిపైన ఈ జరిగిన పరిణామాలన్నిటిపైన కూడా కవిత తండ్రి కేసీఆర్ ఇంతవరకు మాట్లాడలేదు అదే అంటే నార్మల్గా ఆయన ఒక మొన్న ఎక్స్ వేదికగా మా ఒక ట్విట్టర్ ఒక చిన్న ప్రకటన చేశారు అంటే కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్టు ఏదైతే కావాలని చేసింది అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడే పరిస్థితి బట్ ఏదైనా విషయం జరిగితే ప్రతి పత్రికాముఖంగా లేకపోతే మీడియా ముఖం ముందుకు వచ్చి మాట్లాడే కేసీఆర్ నిజంగా మాట్లాడకపోవడానికి కారణాలు ఏమై ఉంటారు డివిఎస్ గారు కవిత అరెస్ట్ తర్వాత ఆయన మౌనం ఇవాళ ప్రజల్లో సందేహాలను పెంచింది ఉద్దేశపూర్వక మౌనమా ఆయన ఏమైనా షాక్ గురయ్యారా లోనే ఇన్నాళ్ళు మాట్లాడలేదా కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత స్పందించారు అందులోనే రెండు లైన్లు కవిత గురించి కూడా రాసిన పరిస్థితుల్లో కన్న కూతురు ఇవాళ ఇవాళ కన్న కూతురు అవినీతి కుంభకోణంలో అరెస్ట్ అయితే కన్నెర్ర చేయని తండ్రిని చూస్తున్నాం ఎందుకని కేసీఆర్ కన్నెర్ర చేయలేదు మనం చూసాం ఏది ఆంధ్ర పాలకుల పైన లేకపోతే ఉద్యమంలో ఏ విధంగా ఆంధ్రుల్ని తెగనాడాడో మనం చూసాం అలాంటి వ్యక్తి మరి కూతురు అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోవటం తండ్రికి షాక్ గురి చేసిందా లేదు అసలు కవిత ఆ స్కామ్లో ఇన్వాల్వ్ అవ్వటం పట్ల ఆయనలో విరక్తి పుట్టిందా ఇది ఎలా చూడాలా కేసీఆర్ మౌనాన్ని అనేది ఇక్కడ ఒక మిలియన్ డాలర్ వస్తున్న అప్పటిదాకా నరేంద్ర మోడీని మోడియా బోడియా అనేవాడు ఏది మనం చూసాం గతంలో రెండు నాలుకల ధోరణితో వ్యవహరించారు కొన్నాళ్ళు మోడీ మించిన అద్భుత ప్రధాని లేడని పొగిడిన ఉన్నాయి తర్వాత అదే మోడీ మరి చీల్చి చెండం ఇప్పుడు కూతురు అరెస్ట్ అయినప్పుడు ఎందుకని ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయలేదు ఇప్పుడు కవిత అన్నారు ఏమని ఇది రాజకీయ దురుద్దేశమనో లేకపోతే బీఆర్ఎస్ పై కక్ష సాధింపు చర్యలనో అన్నప్పటికీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు లేదంటే కారణం ఇదే అనమాట ఏది మెడలోతు వీళ్ళు పోయారు ఇప్పుడు కవిత కేటీఆర్ ఇవాళ ఉద్యమంలో ప్రవేశించిన ఇక్కడ తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు అయినా మంత్రులుగా లేకపోతే ఎంపీగా ఎమ్మెల్సీగా వీళ్ళు నిర్వహించిన దేనికోసం అమెరికాలో వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు దీనికోసమే ఇక్కడికి వచ్చారా తండ్రిని బలోపేతం చేయడం కోసం వచ్చారా తండ్రిని బలహీనపరచడం కోసం వీళ్ళు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారా ఆ రోజు కేసీఆర్ ఉద్యమంలో ఏం చెప్పాడు నేను నా బీబీ తప్ప ఇక్కడ ఎవరు లేరు నా పిల్లలు ఎక్కడో విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు వాళ్ళకి అసలు ఇక్కడ ఆశ లేదు అన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఉద్యోగాలు మానుకొనిచ్చారు ఇక్కడ భాగస్వాములు అయ్యారు ఉద్యమాన్ని మరి పోరాటంలో వాళ్ళు కూడా పాల్గొన్న పరిస్థితి తెచ్చారు తెలంగాణ ఈయన గాచి నక్కల పాలు చేశారా వచ్చినటువంటి తెలంగాణ బంగారు తెలంగాణ ప్రజల పాలిట బంగారు తెలంగాణ ఎందుకని చేయలేకపోయారు పదేళ్ల కేసీఆర్ పరిపాలనలో బంగారు తెలంగాణ కేవలం మీ కుటుంబానిక